ముందుగా లాపత్తి గ్రామంలో ఉన్న యువకులందరికీ అలాగే పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు విడాప నియోజకవర్గం తరఫున మన వాగుపల్లి సూర్యప్రకాష్ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చిన ఆలోచన ప్రతి దళిత వాడలో కూడా ప్రతి దళిత నాయకుల్ని కూడా బయటికి తీసుకురావాలి, మన జనసేన పార్టీ సిద్ధాంతాలని వాళ్ళకి తెలియచేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారు దళితులకు ఇచ్చే గౌరవం ఇవన్నీ కూడా వాళ్ళందరికీ నేను తెలియచేయాలి. నేను ఇలా ప్రతి దళిత వాడల్లో నేను తిరుగుతానని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడడం జరిగింది. ఎందుకంటే మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా కులాలకు అతీతంగా ఎప్పుడు కూడా కుల ప్రసక్తి అనేది ఆయన దగ్గర ఉండదు. ఎందుకంటే మన మేనిఫెస్టోలో కూడా కులాలు కలిపే ఆలోచన విధానం అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అది మెన్షన్ చేయడమే కాకుండా అది ఏంటనేది, వాళ్ళని ఎలా గౌరవించాలనేది జనసేన పార్టీలో ఉన్న దళిత నాయకులను ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ముందు వాళ్ళని పెట్టి తర్వాత మనందరం వెనకాల ఉండాలనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు తెలియకపోవచ్చు, మన సిద్ధాంతాలని ప్రతి దళిత వాళ్ళలోకి తీసుకెళ్తాను మేడం అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు రాపత్తి గ్రామం రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా అంటే పార్టీలకు అతీతంగా మనకి మంచి ఎక్కడ జరుగుతుంది, మనకి ఎవరో ఏంటనేది మనందరం వాళ్ళకి వివరించడం కోసం మనం వచ్చినప్పుడు, లేదా ఇప్పుడు ఎలక్షన్ ఉందనో లేకపోతే ఓట్ల కోసం రావడం జరగలేదు. ప్రతి ఒక్కరికి సిద్ధాంతాలు తెలియజేయాలి. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఏంటి అని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తెలియజేయడం కోసం ఇవాళ తమ్ముడు రావడం జరిగింది. తమ్ముడికి మద్దతుగా మేము అందరం ఉన్నాం. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గ నాయకులందరూ కూడా తన తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై జనసేన జై బీ.